గటిక సిద్ధేశ్వర ఆలయ విశేషాలు. భారతదేశంలోని శైవ క్షేత్రాలలో గటిక సిద్ధేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపించారు. ఈ క్షేత్రంలో శివుడు సిద్ధేశ్వరుడుగా, అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో, ఈ ఆలయ చరిత్ర ఏమిటో, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. గటిక సిద్ధేశ్వర దేవాలయం నెల్లూరు నుండి 111 కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర కోనలో ఉంటుంది. గటిక సిద్ధేశ్వరం ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాల నడుమ మనసును మైమరిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. గటిక సిద్ధేశ్వరంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉదయగిరి సీతారామపురం మార్గం మధ్యలో పొలంగారిపల్లి గ్రామం నుంచి 12.6 కిలోమీటర్ల మెటల్ రోడ్డుపై ప్రయాణం చేస్తే గటిక సిద్ధేశ్వరం వస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందే ఈ క్షేత్రం వెలిసినట్లుగా స్థలపురాణం చెబుతుంది. తరువాత క్రీస్తు శకం 14వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయానికి ప్రాకార గోడ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. 1974లో అవధూత కాశీనాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధారణ చేశారు. శ్రీ సిద్ధి వినాయక స్వామి, శ్రీ గటిక సిద్ధేశ్వర స్వామి, శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీ సద్గురు కాశీనాయన స్వామి, శ్రీ వృద్ధ సిద్ధేశ్వర స్వామి, నవగ్రహ మండపం, ఏకశిలా ధ్వజస్తంభం, మహాబిల్వ వృక్షం, అగస్త్య పీఠం, వీరభోగ వసంతరాయల కైలాస కోన, అయ్యప్ప స్వామి గుడి, ధ్యాన మందిరం, సప్తకోనేరులు, పాలకోనేరు, నందిధార ఈ గటిక సిద్ధేశ్వర కోన దర్శించవలసిన ప్రదేశాలు. గటిక సిద్ధేశ్వరంకి వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడూ నీరు ప్రవాహిస్తున్నందువలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చే భక్తులకు అన్నదాన వసతి ఉన్నది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఉత్సవాల సమయంలో తప్పక మామూలు రోజుల్లో సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తే వసతి సౌకర్యాలకు కొదవలేదు. సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టే ఈ కోనకి సిద్ధేశ్వర కోన అని పేరు వచ్చింది. ఈ ఆలయం పక్కనే ఉన్న కొండ గుహల్లో ఇప్పటికీ కూడా సాధువు తపస్సు చేస్తూ ఉంటారట. కొండపైకి వెళ్ళి చూస్తే ఓంకార ధ్వని వినిపిస్తుందని, కానీ సాధువులు మాత్రం కనిపించరని, కొండ మీద ఒక చోట శివలింగము, నంది విగ్రహం, కాళికాదేవి విగ్రహం, సీతారాముల విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తాయి. ఈ విగ్రహాలకు రోజు పూజలు కూడా జరుగుతాయి. ఎవరు ఎప్పుడు వచ్చి పూజలు చేస్తారో ఎవరికీ తెలియదని భక్తులు అంటూ ఉంటారు. ఈ గటిక సిద్ధేశ్వర క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన కోనేరు ఉంటుంది. ఈ కోనేరు ఎప్పుడు ఎండిపోయినట్టుగానే కనిపిస్తుంది, కానీ నంది ఉన్న ప్రదేశానికి, అన్నదాన ప్రదేశానికి, స్వామివారి అన్ని సేవలకు మరియు పూజారి ఇంటికి కావలసిన నీరు అందిస్తుంది. పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఈ కోనేరును సృష్టించాడు అని, ఈ కోనేరులో నీరు తాగినా సర్వరోగాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇవి ఈ గటిక సిద్ధేశ్వర క్షేత్ర విశేషాలు.